హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టగ్గరు ఫ్యాక్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్లో ఎస్ఎస్సిలో పదమూడు వందల యాభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో పూర్తి వివరాలు చెప్తాను సో వీడియోని ఎవరు స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి ఉంచుకుంటే ఇలాంటి చాలా ఉద్యోగ సమాచారాలు అయితే మీరు పొందగలుగుతారు నా వీడియో నుంచి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అండి ఎస్ఎస్సిలో పదమూడు వందల యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఎస్ఎస్సి అంటే ఏంటంటే మీనింగు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది సో దీనికి ఈ ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ వచ్చి ఎయిత్ ఫేజ్ అండి ఇది ఇందులో ఖాళీలు చూసుకుంటే పదమూడు వందల యాభై ఏడు ఖాళీలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే ఏ పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ చూసుకోండి ల్యాబ్ అసిస్టెంట్ ఉంది టెక్నికల్ ఆఫీసర్ ఉంది జూనియర్ ఇంజనీర్ సైంటిక్ సైంటిఫిక్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంటు టెక్నికల్ ఆఫీసరు ఇక్కడ స్టోర్ కీపర్ తదితరాలు ఉన్నాయి ఈ పోస్టులకైతే సో అర్హత చూసుకుంటే పోస్టును అనుసరించి హైయర్ సెకండరీ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ మెట్రిక్యులేషన్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు అలాగే ఎంపిక విధానం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ రాత పరీక్ష ఆధారంగా వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం ఆన్లైను ఫీజు వంద రూపాయలు దరఖాస్తు చివరి తేదీ వచ్చి మార్చి నెలలో ఇరవయో తేదీ ఆఖరి తేదీగా పెట్టారు సో వెబ్సైట్ చూసుకుంటే ఇది సో సో ఇవి ఎస్ఎస్సిలో ఉద్యోగాలు దీనికి నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ కావాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను పూర్తి ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ ఎస్ఎస్సి గురించి దానిలో అన్ అన్ని ఉద్యోగాల అర్హతలు సిలబస్ మరియు అలాగే దాని యొక్క జీతాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలనే లింక్ కూడా ఉంది సో దాన్ని మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ